లేఖిని సంస్థ నిర్వహించిన రెండు వేల ఇరవై ఒకటి దీపావళి కథల పోటీలలో ద్వితీయ బహుమతి గెలుచుకున్న కథ అగ్ని సంస్కారం రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి వినిపిస్తున్నది పప్పు భోగారావు శ్రీమతి వాడపల్లి పూర్ణకామేశ్వరి దక్షిణ రైల్వేలో ప్రైవేట్ సెక్రటరీగా పదవీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు ప్రస్తుత నివాసం చెన్నై పుట్టినది ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం తల్లిదండ్రులు నోరు సుందరేశ్వరరావు లలిత దంపతులు విద్యాభ్యాసం హైదరాబాద్లో జరిగింది ఎంకాం చదివారు వాడపల్లి శ్రీనివాస్ కిషోర్ గారితో వైవాహిక జీవితం పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి ఇద్దరు పిల్లలు వీరి సాహితీ ప్రయాణం రెండు వేల మూడు నుండి మొదలైంది దక్షిణ రైల్వే కార్యాలయం చెన్నైలో నిర్వహించిన హిందీ భాషా వ్యాసరచన పోటీలు పుస్తక సమీక్ష పోటీలు డిపార్ట్మెంట్ పత్రికల్లో వ్యాసరచనలు మున్నగు వాటిల్లో పాల్గొని అనేక పురస్కారాలు పొందడం జరిగింది ఆంగ్లంలో కూడా చిన్న పెద్ద వ్యాసాలు కథలు రాయడం ప్రవృత్తైంది సీనియర్ కొలీగ్ శ్రీహరి అనంత్ గారి ప్రోత్సాహంతో ఉమెన్స్ వెబ్ పేరెంట్ సర్కిల్ వంటి అంతర్జాల బ్లాగుల్లో వ్యాసాలు కథలు హిందీ ఆంగ్లంలో పంపడం ప్రారంభించారు రెండు వేల ఇరవైలో తెలుగు తల్లి వారు కెనడా డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో బహుమతి అర్చనా ఫైన్ ఆర్ట్స్ హూస్టన్ వారు నిర్వహించిన పోటీల్లో ఎంపిక మన తెలుగు కథలు డాట్ కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి శ్రీశ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో సాహో మాసపత్రిక వారు నిర్వహించిన డాక్టర్ చంద్రకళ స్మారక కథల పోటీలో ప్రత్యేక బహుమతులు లభించాయి లేఖిని వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి సహరి అంతర్జాల పత్రిక వారు నిర్వహించిన హాస్య కథల పోటీలో బహుమతి ఇంకా అనేక బహుమతులు పొందారు మన గీత ఇంక మన మాటలేమి వినిపించుకోదే ఊహల్ని తేలిపోతోంది పక్కపక్క నవ్వేస్తూ గీతను కవ్విస్తూ అలంకరించిన గదిలోంచి వెళ్లారు అక్కయ్యలు సమాధానం ఇచ్చింది ముద్దబంతి పువ్వుల మనోహర రూపంతో గీత భర్తతో గడపనున్న ఆ ఘడియలు ఎప్పుడొస్తాయా అని ఆ తొలి రేయిన ఆరాటంగా ఎదురుచూస్తోంది గీత ఆమె గుండెల్లో కోటి వీణలు మోగుతున్నాయి చూస్తూ ఉండగానే అందగాడు మనసంతా నిండినవాడు శరీరంలో సగభాగం ఇవ్వనున్నవాడు వచ్చాడు ప్రమోదని చూడగానే సిగ్గు ముంచుకొచ్చి కనురెప్పల అప్రయత్నంగానే వాలిపోయాయి హే దొంగ అలా నేలలోకి చూస్తే ఈ కళ్లలో నన్ను ఎలా చూసుకునేది బుల్లిగడ్డాన్ని సుతారంగా ఎత్తి కళ్లలోకి చూస్తూ అన్నాడు ఇక ఆ చూపుల తాకిడిని తాళలేక అతని గుండెలపై వాలిపోయింది గీత ఆలస్యం చేయకుండా ప్రమోద్ తన బిగి కౌగిలిలో ఆమెను బంధించేశాడు ఆపాదమస్తకం పొలకించిపోయింది గీత మనసులు విప్పి ఎన్నో ఊసులు చెప్పుకున్నారు కొత్త దంపతులు ఆనందమయమైన అనుభూతులతో గడిచిపోయింది ఆ రేయి నడిరేయి దాటాక కొనుకుపట్టేసింది గీతకి కిటికీ తెరల్లోంచి సూర్యకిరణాలు తెల్లవారిందంటూ లేపాయి కళ్ళు నిలువుకుంటూ తడివి చూడగా ప్రమోద్ కనిపించలేదు అమ్మో తెల్లారిపోయిందే నాదే ఆలస్యం కాబోలు శ్రీవారితో గడిపిన రేయిని నెమరేసుకుంటూ చకచక స్నానం చేసి హాల్లోకి వచ్చింది అల్లుడిగారు బయటికి వెళ్లడం చూసి సంశయంలో పడ్డ కుటుంబ సభ్యులు చిరునవ్వులు చిందిస్తూ ఆనందంగా వచ్చిన గీతను చూసి హమ్మయ్యా అనుకున్నారు బిహెచ్ఎల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో గీత మెకానికల్ డిపార్ట్మెంట్లో ప్రమోద్ పనిచేస్తున్నారు చక్రధర్ గారి ద్వారా వారిద్దరికీ సంబంధం కుదిరింది చక్రధర్ గారు ఎలక్ట్రికల్ విభాగం ముఖ్య అధికారి మెకానికల్ విభాగం ముఖ్య అధికారి రామ్మోహన్ గారు చక్రధర్ గారు కలిసిన మీటింగ్లో ప్రమోద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు రామ్మోహన్ గారిని మెప్పించాడు హీజ్ ఎ నెసర్ టు అవర్ డిపార్ట్మెంట్ అంటూ గర్వంగా ప్రమోద్ను చూపించారు చక్రధర్ చలాకీ కనిపించిన ప్రమోదిని చూసిన రామ్మోహన్ దృష్టి గీతపై మళ్లింది గీత కుటుంబం వారు ఆమెకు తగిన సంబంధం ఏదైనా అక్కడే ఉంటే తప్పక చెప్పమన్న మాట గుర్తొచ్చి యోగ్యుడైన పెళ్లి చూడగానే గీతకి తగిన వరుడవుతాడని అనిపించడం వారి కుటుంబానికి చెప్పడం ఇరుపక్షాలకు అన్నీ నచ్చి నిశ్చయం అవడం ఇట్టే జరిగిపోయాయి సునాబేడాలో రెండు తరాలుగా స్థిరపడిపోయిన తెలుగు కుటుంబం రామచంద్రయ్యది ఆయనకి ముగ్గురు కూతుళ్లు ఉన్నదాంట్లో ఉబ్బిడిగా సంసారాన్ని ఇదుతూనే పిల్లల్ని ఉన్నత చదువులు చదివించాడు రామచంద్రయ్య కట్నాలు కానుకలంటూ ఆడపిల్లలకి పెళ్లిడి చేయాలంటూ తొందరపడకుండా విద్యనిస్తే అదే వాళ్లను భావి జీవితంలో కాపాడుతుందని నమ్మిన ఆ దంపతులు పిల్లల్ని మంచి చదువులు చదివించారు వాళ్లు సంపాదిస్తూ కట్టుకున్నవాడు సంపాదించుకుంటే ఒక్కో మెట్టు ఎక్కి జీవితంలో ఎదగడం ఎంతలో పని అనుకునేవాడు రామచంద్రయ్య గీత అక్కలు రాధా లతా ఇద్దరూ కూడా మంచి ఉద్యోగాలు సంపాదించి తగిన వరుడితో పెళ్లి జరిగి చక్కగా స్థిరపడిపోయారు వరంగల్లో కాలేజీ లెక్చరర్గా లత విశాఖలో స్టీల్ ప్లాంట్ అడ్మిన్ విభాగంలో రాధా పనిచేస్తున్నారు ప్రవేశ పరీక్ష ద్వారా హైదరాబాద్లోని బిహెచ్ఎల్ సంస్థలో పోస్టింగ్ వచ్చింది గీతకి ముగ్గురు పిల్లలు చక్కగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డందుకు ఎంతో సంబరపడిపోయారు రామచంద్రయ్య దంపతులు గీత పెళ్లితో తమ బాధ్యత తీరుతుందని ఆ ఘడియ కోసం ఎదురుచూశారు వరంగల్లో కాపురం ఉంటున్న చిన్నక్క బావలు గీతతో హైదరాబాద్ వచ్చి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో చేర్పించి కావలసినవన్నీ అమర్చి వెళ్లారు కలుపుగోలుగా ఉండే గీతకు ఆఫీసులో అందరితోనూ కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టలేదు గీత అక్కా అక్కాబాబల్ని కూడా తరచు చూసేవారేమో ఆఫీసులో అందరికీ వారి కుటుంబంతో సాన్నిహిత్యం ఏర్పడింది తండ్రి సమానడైన రామ్మోహన్ గారు కూడా అధికారిగా కాక అమ్మాయి అమ్మాయి అంటూ ఆమెతో ఆప్యాయంగా ఉండేవారు ఆఫీస్ అంతా ఆనందంగా ఆశీర్వదించేసిన పెళ్లి ప్రమోద్ గీతలది పెళ్లికి పెట్టిన సెలవు ముగిసి జాయిన్ అయ్యింది గీత వర్కింగ్ విమెన్స్ హాస్టల్ నుండి కాక మొదటిసారిగా కాపురం పెట్టిన కొత్త ఇంటి నుంచి వచ్చిన గీతను చూసి సంబరపడ్డారు కొత్త పెళ్లి కూతురి కళ మెడలో నిండుగా నల్లపూసలు సంతోషం చెందిస్తూ చిరునవ్వు కవ్వించి కొత్త కాపురం కబుర్లు అడుగుతూ కొలీగ్స్ అంతా మాటల్లో ముంచేశారు అంతలో ఓ మధ్య వయస్కురాలు పన్నెండేళ్ల అమ్మాయితో కలిసి గీతను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది గీత నేను ప్రమోద్ భార్యను నా పేరు శాంతి ఈ అమ్మాయి నా కూతురు రమ్య నేను విశాఖపట్నం నుంచి నిన్ననే వచ్చాను మా పెదనాన్నగారికి సుస్థిగా ఉంటే ఒక వారం రోజులు వెళ్ళి వచ్చాను మీ పెళ్లి సంగతి నాకు ఈరోజే తెలిసింది ఇది రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ చేసుకున్న మా వివాహ ప్రమాణపత్రం నీకు మా విషయం తెలిపిపోదామని వచ్చాను కొండ బద్దలు కొట్టినట్టు చెప్పి సమాధానం కోసం కూడా చూడకుండా విసవిసా వెళ్లిపోయింది ఆమె మాటలకు మ్రాన్పడి చూసింది గీత గుండె వేగం హెచ్చింది మరో మాట అడగడానికి ఆమె లేదు నిశ్చేష్టరాలైపోయింది విషయం తెలిసిన లత విజయ్ హుటాహుటినొచ్చారు రామ్మోహన్ చక్రధరల సహాయంతో ప్రమోదుని గురించి మరిన్ని వివరాలను సేకరించేందుకు స్టాఫ్ సాకారం కోరారు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం వ్యక్తపరిచారు అందరూ తలో కథ చెప్పగా పలు విషయాలు వెలుగులోకొచ్చాయి సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా పూసగుచ్చగా శాంతి విషయం నిజమేనని రుజువైంది ఎంత పొరపాటు జరిగింది మీలో ఒక్కరైనా ముందుగా అతని గురించి తెలిపి ఉంటే ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడినవారయ్యేవారు సభ్య సమాజంలోనే మనం ఉంటున్నామా పక్క మనిషి జీవితం పాడైపోతున్నా నాకెందుకు లేను మన మౌనంగా ఉంటే అది సభ్యసమాజం అవుతుందా సమాధానం రాని ప్రశ్నలని తెలిసిన ఆవేదనను అక్కసగా వెళ్లగక్కాడు రామ్మోహన్ ప్రమోద్పై డిపార్ట్మెంట్ చర్య తీసుకోవడం వల్ల అతనికి శిక్ష వేయగలమే గానీ గీతకు న్యాయం చేయలేము ఆమెకు జరిగిన అన్యాయానికి అది సమాధానం అవ్వదే అపరాధ భావంతో చక్రధర్ రామ్మోహన్ ఎంతగానో బాధపడ్డారు ఆఫీసులో ఉన్నతాధికారిగా తండ్రి స్థానాన్ని అలంకరించిన నా చేతుల మీదుగానా ఇంత అన్యాయం జరిగింది పెద్ద పొరపాటు జరిగిందని బాధపడంతో సమస్య తీరదు నేనే ఆ కుర్రాడిని నిలదీసి ఆ అమాయకురాది జీవితంతో ఎందుకు ఇలా ఆడుకున్నావని నిలదీస్తానని తీర్మానించుకున్నాడు రామ్మోహన్ జరుగుతున్నదంతా చూస్తున్న లత గుండె అంతటి భారాన్ని మోయలేకపోయింది చెల్లెలికి జరిగిన అన్యాయానికి రక్తం ఉడికిపోయింది కళ్ళు తిరిగి మూర్చెల్లి పడిపోయింది వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు ప్రమోద్ నువ్వు పనిచేస్తున్న సంస్థ ఉన్నతాధికారులు పూనుకుని మాట్లాడిన సంబంధం ఇది గీత సగటు ఆడపిల్ల మేకవన్న పులిలా మా అందరికళ్ళు కప్పి ఆమెను నిందికింత మోసం చేశావు ఒక అధికారిగా కాదు ఒక ఆడపిల్ల తండ్రి స్థానంలో ఉండి అడుగుతున్నాను ఆవేశాన్నంతా అణచుకుని అనునయంగా అడిగాడు రామ్మోహన్ సార్ నేను కలిసినప్పుడు శాంతి ఒక నలభై ఐదేళ్ల వితంతువు పదేళ్ల బిడ్డకు తల్లి వారింట్లో అద్దెకి దిగాను అప్పుడప్పుడు మాట్లాడడంతో చను ఏర్పడింది వారికి అన్ని విధాలా సహాయపడుతూ ఉండేవాణ్ణి కొన్ని అనివార్య పరిస్థితుల్లో చేరువయ్యాం అనిర్వచనీయ సంబంధం ఏర్పడింది కొన్నాళ్ళకి చట్టరీత్యా వివాహం చేసుకుందామని ఒత్తిడి చేసింది శాంతి అన్నా వదినడు అన్నారు అన్యాయం చేయలేక రిజిస్టర్ ఆఫీసులో వివాహం చేసుకున్నాము వారి మాట వినని నాతో తెగతంపులు చేసుకున్నారు అన్నయ్య వదిన నేను చేసినది సరి అని సమర్థించుకోవట్లేదు నిజం మాత్రమే చెప్పాను నా స్వవిషయాలు ఎవరితోనూ ఆఫీసులో మాట్లాడేవాడిని కాదు అందరితోనూ స్నేహంగానే ఉండేవాడిని ఆ గుణం చూసే మీరు నన్ను అభిమానించారు మీ కూతురు లాంటి గీతతో సంబంధం మాట్లాడారు ఇంత పెద్ద విషయం మీ దగ్గర దాచడం తప్పే కానీ ఆ క్షణంలో నాకు ఆశ కలిగింది నా వయసుకు తగిన అమ్మాయితో పెద్దలు నిశ్చయించిన పెళ్లి జరిగే అదృష్టం వెతుక్కుంటూ వచ్చినప్పుడు నేనెందుకు కాదనాలి అన్న నాలో మొలకెత్తింది మౌనంగా ఉండిపోయాను తర్వాత సది చెప్పి శాంతి నొప్పించాలనుకున్నాను అదే తప్పయింది ఆమె ఇప్పుడు ఒప్పుకోవట్లేదు నేను గీతను మోసం చేయాలని చేయలేదు అర్హత లేని దానికోసం ఆశపడడం తప్పే పరస్పర అంగీకారంతో గీతకు విడాకులిచ్చి ఈ అబద్ధపు బంధం నుంచి ఆమెను విడుదల చేయడం తప్ప ఇప్పుడు నేనేమి చేయలేను బాధ్యత రాహిత్యమైన బదులిచ్చాడు ప్రమోద్ చక్రధర్క విషయాలన్నీ వివరించి క్రమశిక్షణ మరియు అప్పీల్ నియమాల ప్రకారం అతడిపై తగు చర్య తీసుకోమని ఫిర్యాదు చేశాడు రామ్మోహన్ తాత్కాలికంగా బాధ కలిగించిన గీతకు అదే శాశ్వత పరిష్కారం త్వరలో కోలుకుంటుంది అతి స్వల్ప కాలంలో నిజం వెలుగులోకి రావడమే చెడులోనూ జరిగిన మంచి అని తృప్తిపడ్డారు పరిస్థితి మెరుగవని చేత లతకు ఎంఆర్ఐ పరీక్ష చేశారు గోరుచుట్టుమిత రోకలిపోటు అన్నట్టు సెర్బల్ హెమరేజ్ అని పరీక్షల్లో తేలింది రక్తపోటు ఎక్కువై రక్తనాళాల్లో రక్తస్రావం జరిగి మందులకు లొంగలేదు పరిస్థితి విషమించింది ప్రాణాల కోసం పోరాడి ఓడిపోయింది జీవితమంతా ఒక్కసారిగా ముసురు కమ్ముకున్నట్టే కుంగిపోయాడు లత భర్త విజయ్ అక్కయ్య పిల్లల ఆక్రందనను చరణం లేక నిస్తేజంగా ఉండిపోయిన గీతలో చలనాన్ని తెచ్చాయి పిన్ని అమ్మ మాట్లాడట్లేదు అంటూ ఏడుస్తున్న చిన్నారులను చూసి గీత గుండె తరుక్కుపోయింది అక్కును చేర్చుకుంది ఒక్కొక్క గిచకును పేర్చి కట్టుకున్న గూడు కుప్ప కూలిపోతున్నట్టు అనిపించింది రామచంద్రయ్యకు మృత్యువుతో చేసిన పోరాటంలో ఓడిపోయి కన్నుమూసిన లత మోయిలేని భారంతో మోడుగా ఉన్న గీత దిక్కుతోచక విలపించారు రామచంద్రయ్య దంపతులు బావా ఇది ఆవేశంతోనో లేక పరితాపంతోనో వచ్చిన ఆలోచన కాదు అక్కయ్యకు నీవు జరిపిన అగ్ని సంస్కారం సాక్షిగా ఈ చిన్నారులకి తల్లినై ఒక మంచి మనిషికి ఇల్లాలినై నా జీవితం సార్థకం చేసుకోవాలనుకుంటున్నాను నా ఈ ప్రతిపాదన నీకు అభ్యంతరం లేకపోతే నా నిర్ణయంపై నీకు నమ్మకం ఉంటే నన్ను నీ భారీగా స్వీకరించు కొండ అడ్డం వచ్చిందని ప్రవహించే నది ఆగిపోదు చిక్కిన దారి చూసుకుని సాగిపోతుంది మన రెండు జీవితాలు అంతే చిక్కటి స్నేహంతో చక్కటి అవగాహనతో దంపతులమై పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం అగ్నిసాక్షిగా పెళ్లాడిన బంధానికి విలువనివ్వని ఆ బంధాన్ని అగ్ని సంస్కారంతో ముగిస్తున్నాను ఆత్మస్థైర్యంతో అన్న గీత మాటలు విన్న తల్లిదండ్రుల అశ్రువులే వారికి ఆశీర్వాదాలయ్యాయి మీరింతవరకు అగ్ని సంస్కారం కథ విన్నారు రచన వాడపల్లి పూర్ణకామేశ్వరి వినిపించిన వారు పప్పు భోగారావు ఈ కథ తెలుగులో తొలి డైనమిక్ వెబ్ పత్రిక సంచికలో ప్రచురించబడింది ఈ వీడియోని లైక్ చేయండి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి ఎప్పుడూ మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు సర్వే జనా సుఖినో కథా స్రవంతి